బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్ తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా? అతను మాట్లాడిన మాటలు బొంకు మాటలు నాయుడు గారు. ఈ శిరోమణనం కేసు అసలు ఎప్పుడు జరిగింది? 1996లో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసనసభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది. ఈ శిరోముండనం కేసు 1995 సంవత్సరం నుంచి 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు 1995 సంవత్సరం నుంచి 2020 సంవత్సరం వరకు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయుడు అనేది దీనికోసమే. 1995 నుంచి 2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీటిచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు? తప్పుడు మాటలు కాదా ఇవి అంటనా? అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగానదిలో స్నానం చేసినట్ట, 25 ఏళ్ళు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది? ఆ టైం ఎవరు? ఆయన ఏ పార్టీలో ఉన్నారు? మీరేమన్నా పోనీ ఆయనకి టికెట్ లేకుండా ఆపారా? 96లో జరిగింది కదా, 99లో ఏమైనా టికెట్ ఆపారా? పోనీ ఎప్పుడన్నా ఆపారా? 2014లో టికెట్ ఆపారా? అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు. అంటే మీ దగ్గరున్నంతసేపు గంగానదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్కనుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు. ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు ఈ భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? ఆయన మాట్లాడతాడు,